ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులతో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 తిరుమలలోని శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచి ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం 1:45 నుండి ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి అనుమతించారు. బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి వేళ శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. తెరాస పాలనలో తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. స్వామివారు అమ్మవార్ల ఆశీస్సులతో తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి త్వరితగతిన అంతరించి ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలతో వర్తిల్లాలని స్వామివారిని ప్రార్థించానన్నారు.